హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ముద్దపప్పు రెసిపీ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు మంచిగా వాష్ చేసుకొని కడిగి నానబెట్టుకోవాలి. నేను 3 కప్స్ తీసుకున్నాను. అందులో 4 to 5 మిర్చీస్. నేను ఇందులో ఇంకా కారం వేయట్లేదు, సో మీ పప్పుకి సరిపోయేంత, మీరు ఎంత కారం తింటే అన్ని మిర్చీసే వేసుకోవాలి. అండ్ ఇందులో చిటికడి పసుపు యాడ్ చేశాను. అండ్ వెల్లిపాయలు ఒక 10 to 15 వరకు వెల్లిపాయలు వేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇది స్టవ్ పైన పెట్టేయాలి. ఇంకా పప్పుని ఉడికించుకోవాలి. సో కుక్కర్లో ఉడికించుకుంటే 3 to 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. నేను నార్మల్గా బౌల్లో ఉడికిస్తున్నాను కాబట్టి టైం ఎక్కువగానే పడుతుంది. సో ఇది మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. ఈజీగా 20-25 మినిట్స్కి ఎక్కువే పడుతుంది. బౌల్లో కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే, ఇంకా ఇందులో ఏం యాడ్ చేయడం ఉండదు. దీనికి సైడ్ డిష్గా చారు చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చారు రెసిపీ చేశాను కదా, సో అది బాగుంటుంది. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, ఒక ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం. అందులో పప్పుకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర. వన్ స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర. కొంచెం జీలకర్ర కూడా ఎక్కువ వేస్తే బాగుంటుంది. అండ్ ఇందులో 2 ఎండుమిర్చీలు వేస్తున్నాను అండ్ 1 పచ్చిమిర్చి వేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇందులో కారం వేయకుండా మొత్తం మిర్చితోనే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో కొత్తిమీర అండ్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదంతా ఫ్రై అయిపోతుంది కదా, అందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. పోపు అందులో వేసుకోవడమే. ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీగా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.